నార్త్ స్ట్రీమ్ పైప్ లైన్ వ్యవహారంలో కీలకమైనటువంటి అంశం వెలుగులోకి వచ్చింది అది పులిట్జర్ అవార్డు గ్రహీత ఏదైతే జర్నలిజంలో అంతర్జాతీయ ప్రసిద్ధి చెందినటువంటి పులిట్జర్ అవార్డు గ్రహీత బయటపెట్టినటువంటి అంశం సీమర్ హర్ష అంటే దాన్ని ధ్వంసం చేసింది అమెరికానే నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ ఏదైతే జర్మనీకి యూరప్ దేశాలకి పంపించేటువంటిది రెండు రకాల పైప్ లైన్లు ఉన్నాయి ఆ రెండు రకాల పైప్ లైన్స్ని ధ్వంసం చేశారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండు జరిగినటువంటి ఈ అటాక్ వెనకాలన రష్యా పాత్ర ఉందని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు ఏ ఆధారాలు లేక వదిలిపెట్టేశామని చెప్పారు యాక్చువల్గా అది బ్రిటన్ దని రష్యా కూడా అనుమానించింది కానీ దాదాపుగా ఐదు వేల వార్డ్స్తో ఒక రిపోర్ట్ ఈయన ఫోకస్ చేసుకొచ్చారు సిఐఏ కోవర్టులతో డీప్సి డైవర్స్తో నాటో మిలిటరీ డ్రిల్స్ మధ్యలో సైలెంట్గా అక్కడికి చేరినటువంటి వాళ్ళు పైప్ లైన్ దగ్గర ఉన్నటువంటి మైన్స్ని తీసేశారు ముందు ఆ తర్వాత ఈ విధ్వంసం జరిగింది బైడనే ఈ ఆపరేషన్ స్వయంగా పర్యవేక్షించాడు ఎందుకంటే యూరప్ దేశాలని రష్యా దగ్గర నుంచి కొనద్దంటే వాళ్ళు ఎదురు తిరిగారు ఆ కొనట కొనకపోతే కనుక ప్రాబ్లం అయిపోయేటువంటి పరిస్థితి ఉందని వాళ్ళు చెప్తున్నారు దీంతో ప్రాబ్లం అయిపోతుంది తద్వారా ఇక అమెరికా ఆధిపత్యం పోతుంది రష్యా దర్జాగా బ్రతుకుతుంది కాబట్టి రష్యాకి యూరప్ దేశాలకి మధ్యన ఈ లింక్ తగ్గొడతాయి నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ తగ్గొడితే కనుక దాని ద్వారా వచ్చేటువంటి ఆదాయం ఇప్పుడు ఏమైంది అక్కడ యాభై డాలర్లకి అరవై డాలర్లకి బ్యారెల్ వచ్చేటువంటిది ఇప్పుడు అమెరికా దగ్గర వంద నుంచి నూట పాతిక డాలర్లకి పెట్రోల్ డీజిల్ కొంటున్నారు అదే సందర్భంలో ఆయుధాలు అమెరికన్ ఆయుధ వ్యాపారం భారీగా పెరిగింది ఇంకొక వైపున యూరప్ దేశాలు సచ్చినట్టు అమెరికా మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఈ పరిస్థితి కోసమని ఇక్కడ చేసుకొచ్చారు అన్నటువంటి విషయం బయటపడింది అయితే ఈయనకి సంబంధించి నమ్మదగినటువంటి జర్నలిస్టా కాదంటే పంతొమ్మిది వందల అరవై ఎనిమిదో సంవత్సరంలో వియత్నాంలో ఐదు వందల మందిని అమెరికా చంపేసింది అన్నటువంటి విషయాన్ని బయటపెట్టింది కూడా ఈయనే కాకపోతే ఎవిడెన్స్ ఏమీ లేదన్నారు అక్కడున్న నాకు అందిన సమాచారం మేరకను రాసుకొచ్చారు అందుకనినే ఆయనకి పులిజర్ వార్డు అయితే వచ్చింది కానీ ఆధారాలు అయితే బయటపెట్టలేదు ప్రస్తుతం ఇది ఊహాజనితమని అమెరికా తోసిపుచ్చుతోంది రష్యా ప్రాపకాండాన్ని నమ్మేసిట్ట రాసుకొచ్చారని చెప్తోంది అంతర్జాతీయ విచారణ అయితే నిరాకరించింది బ్రిటన్లో ఈ నాటకానికి అసలు పడింది యుద్ధ విమానం ఇక్కడ ఈ విషయంలో ఏంటంటే ఇక్కడ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెర్నిస్కి తాజాగా ఒక నాటకం కూడా వేశాడు బ్రిటన్కి వెళ్ళి అక్కడ ఏదైతే పార్లమెంటు స్పీకర్కి ఒక హెల్మెట్ గిఫ్ట్గా ఇచ్చాడు ఎందుకయ్యా అంటే మీరు యుద్ధ విమానాలు ఇప్పించండి అని అంటే అట్లాంటి వేషాలు వేసేటువంటి ఉక్రెయిన్ అధ్యక్షుడు వెనకాల యూరప్ దేశాలన్నీ కూడా అంటే ఓ రకంగా చెప్పాలంటే ఓ కమిడియన్ అతను ఆ కమిడియన్ ఆధ్వర్యంలో ఇప్పుడు యుద్ధం జరుగుతోంది అంటే అమెరికా ఎలా చెప్తే అట్లా నడుస్తాడు నడుపుతాడు అమెరికా అందుకనే తెర ముందు యూరప్ దేశాలను ప్రశ్నించేలా చేస్తుంది తను కూడా ప్రశ్నించేలా చేస్తుంది ఆ తర్వాత యూరప్ దేశాల చేత ఆయుధాలు ఇప్పిస్తుంది తెర వెనకాల నుండి కథ అంతా నడిపిస్తుంది వాళ్ళ చేత వాళ్ళ దగ్గర యూరోప్ దేశాల దగ్గర డబ్బులు అమెరికా తీసుకుంటుంది ఆయుధాలు తను పంపిస్తుంటుంది అంటే డబ్బులు చక్కగా వ్యాపారం చేసుకొస్తుంది అనమాట అందులో భాగం ఇదంతా అన్నటువంటిది ఫోకస్ అయింది